ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పించు భగవద్గీత బాలవికాసం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు అందించినటువంటి భగవద్గీత శ్లోకాలకు అర్థాలను, అంతరార్థాలను నేటితరం బాలబాలికల భవిష్యత్తుకు ఎలా ఉపయోగపడుతుందో తెలియజేయడానికి ఇవాళ ఇక్కడికి విచ్చేశారు మహాసహస్రధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ముందుగా గురువుగారికి నమస్కారం తెలుపుకుందాం. నమస్కారం గురువుగారు. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి విద్యార్థిని, విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వీరందరికీ కూడా సాదరంగా స్వాగతం తెలుపుతూ ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారమ్మా? నేను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రామ్మా. నీ పేరేంటమ్మా? తేజస్విని. తేజస్విని, తేజస్విని నువ్వేం చదువుతున్నావు? తొమ్మిదవ తరగతి. తొమ్మిదవ తరగతి. ఇప్పుడు నువ్వే శ్లోకం చెప్పబోతున్నావు. పన్నెండవ అధ్యాయం పదకొండవ శ్లోకం. అదైతదప్య శక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకల్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. తేజస్విని, శ్లోకాన్ని చాలా చక్కగా చెప్పావు. గురువుగారి ద్వారా అర్థాన్ని తెలుసుకుందామా? మరి వెళ్ళి కూర్చోమా. మాతృదేవోభవ. అమ్మ అరచేతి స్పరిశయే అన్నమయ్యే అమ్మ హృదయం ముపొంగి క్షీరాన్నమయ్యే. అమ్మ అరచేతి స్పరిశయే అన్నమయ్యే అమ్మ హృదయం ముపొంగి క్షీరాన్నమయ్యే. అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రం మూలయ్యే అమ్మ పాదాలు యతియు ప్రాసమ్మునయ్యే. మా అమ్మ పాదాలు యతియు ప్రాసమ్మునయ్యే. అమ్మాయి చదివిన శ్లోకం పన్నెండో అధ్యాయం భక్తి యోగంలో. భక్తి యోగంలో భగవంతుడు తనని తెలుసుకోవడానికి, భగవజ్ఞానాన్ని మనం పొందడానికి అనేక ఉపాయాలు చెప్పాడు. యోగాభ్యాసం చేయమన్నాడు. యోగాభ్యాసం అంటే ఇప్పుడు చేస్తున్నాయి కదా, యోగా యోగా అంటూ అన్ని చోట్ల జూన్ 21 ఏవో ఆసనాలు వేయిస్తారు, ప్రాణాయామం చేయిస్తారు. అదో మార్గం చేయొచ్చు. ముందు దానివల్ల శారీరక ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఈ శారీరక ఆరోగ్యం కేవలం శారీరక ఆరోగ్యం కోసం కాదు, అందుకోసమైతే అనవసరం. ఆరోగ్యవంతమైన శరీరంతో ఉండగానే మనం అధ్యాత్మ జ్ఞానం కూడా పొందాలి. వృద్ధాప్యం వచ్చాక పొందుతామంటే కష్టం. అప్పుడు దేనికి సరిపోతాం? మనం ఏం చేయలేం. 4 అడుగులు వెయ్యలేం, 2 మెట్లు ఎక్కలేం. జ్ఞానం ఎలా వస్తుంది? ఎక్కడికి వెళ్ళందే, ఏమీ చదవందే, ఏమీ చూడందే, పోనీ ఇంట్లో కూర్చునైనా స్థిరంగా ఆలోచించాలనే చెయ్యాలి. అంచేత యోగాభ్యాసం చేయమంటే అర్జునుడు ఏమో అది అందరికీ సాధ్యం కాదు కదా అన్నాడు. శాస్త్ర విచారం చేయబోయా అంటే అది అందరికీ సాధ్యం కాదు కదా అన్నాడు. నిరంతరము నన్నే స్మరిస్తూ ఉండబోయా అంటే అది మాత్రం సాధ్యమవుతుందా? ఏవో ఆలోచనలు చుట్టుముట్టేస్తూ ఉంటాయన్నాడు. అప్పుడు చెబుతున్నాడు, పోనీ ఇంకో సులభమైన ఉపాయం ఉంది, అదైనా చేస్తావా అని. అథై తదప్యశక్తోషి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతకురు యథాత్మవాన్ అన్నాడు. ఇది భక్తి యోగం. అంటే మన సంస్కృతి మనకి భగవద్గీత ద్వారా, శ్రీకృష్ణుని ద్వారా ఎవరికి వీలైన మార్గాన్ని వారికి ఉపదేశిస్తుంది. మేము పిల్లలం అండి, మాకు భగవద్గీత అర్థం కాదు. మేము దైవ మార్గంలో నడవడం ఎలాగా? మాకు చిన్నప్పటి నుంచి భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఇవన్నీ కలగాలంటే ఏం చెయ్యాలి అంటే ఇదిగో ఉపాయం. ఏ పని చేసినా సరే అది పూర్తి అయిపోయిన వెంటనే శ్రీకృష్ణార్పణ వస్తు అని ఒక మాట అనలేం మనం అని చూడండి. బడైపోయింది, బళ్ళలోంచి బయటపడుతున్నారు. ఇవాళ చదువుకున్నాం కదా, అంతా బళ్ళో మీరు చదువుకోవడం ద్వారా ఉన్నటువంటి జ్ఞానం ఉందే శ్రీకృష్ణార్పణ వస్తు. అలాగే ఇంటికి వచ్చారు, భోజనం చేశారు, లేచేటప్పుడు శ్రీకృష్ణార్పణ వస్తు. ఎవరైనా మన చేతిలో ఏమైనా పెట్టారు, ఐస్ ఫ్రూట్ అయినా పర్వాలేదు, శ్రీకృష్ణార్పణ వస్తు. అది ఎంత ఉపయోగం, ఎంత గొప్పదంటే మనకి ఇచ్చిన వాళ్ళకి శ్రీకృష్ణుడికి ఇచ్చిన ఫలితం వస్తుంది, మనకిచ్చిన ఫలితం కాదు. రెండోది మనం వాళ్ళకి రుణపడి ఉండం. దానివల్ల మనకి ఎవరు ఏమి ఇచ్చినా దాన్ని కృష్ణార్పణం అన్నాము అంటే మనం రుణపడి ఉండం ఇంకా. అందుకని చెబుతున్నాడు, ఏమయ్యా నువ్వు నిరంతరం స్మరించడం కష్టం అనొచ్చు, యోగాభ్యాసం కష్టం అనొచ్చు, శాస్త్ర విచారం కష్టం అనొచ్చు, గురుసేవ కష్టం అనొచ్చు, అన్నీ కష్టమైతే పోనీ ఇది కూడా కష్టమైనా అధ ఏతదపి అశక్తోషి, ఈ పని కూడా చేయడానికి నువ్వు సమర్థుడు కాకపోతే. కర్తుం మద్యోగం ఆశ్రితగా, ఏ పనికి సమర్థుడు కాకపోవడం,
యోగాభ్యాసం చేయడం. కర్తుం మద్యోగం ఆశ్రత, నన్ను శరణాగతి పొంది నాయందే సమస్తం అర్పించడం అనేది నీకు అంత చేత కాకపోతే ఓ పని చేయి, సర్వకర్మ ఫలత్యాగం, దేవుడికి సంబంధించిన పనులు చేస్తూ ఉండమని అని చెప్పాడు. మత్కర్మ కృత్ అన్నాడు, నాకు సంబంధించిన పనులు చేయమన్నాడు. అంటే మనం ఏమనుకుంటాం, దేవుడికి సంబంధించిన పనులు అంటే దేవాలయంలో చేయడం సేవ, ఏదో దేవుడికి దండలు కూర్చడం, దేవాలయం ఊడవడం, ఉత్సవాల్లో పాల్గొనడం అంటాం. కానీ భగవంతుడు అలా చెప్పలేదు. దైవసేవ అంటే నీ స్వార్థం కోసం కాకుండా ఇతరుల కోసం నువ్వు ఏం చేసినా దైవసేవే అన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్నతనంలో ఎవరో మీకు బడికి వెళ్ళినప్పుడు వాళ్ళ టిఫిన్ బాక్స్ వాళ్ళు తెచ్చుకోలేదు, ఏదో ఇంట్లో వీలు కాక కావచ్చు, తొందర కావచ్చు, ఏదో ఇబ్బంది కావచ్చు, మనకుంది పర్వాలేదు, మనకి ఎక్కువ అవడం కాదు, మనకి సరిపడగానే ఉంది, అయినా ఫోన్లే అని మనమే చూసి ఏ మొహమాట పడతామంటే దా ఇద్దరం కలిసి తిందాం పర్వాలేదు అని. మన టిఫిన్ బాక్స్కి మూత ఉంటుంది కదా, ఆ మూత తీసి మూతలో కొంచెం పెట్టి వాళ్ళకిచ్చి మిగిలింది మనం తిన్నామనుకో, అది అనంతమైన ఫలం. ఇదంతా దైవసేవే. ఎప్పుడు దైవసేవ అవుతుంది, మన నిన్న వాడు తెచ్చుకోలేదు నేను పెట్టా అని నువ్వు ఎవరికి చెప్పకూడదు. అంచేత సర్వకర్మ ఫలత్యాగం, ఇవి ఏ పనైనా చేయి. ఏదో ఉద్యోగం చేస్తావు కదా, చదువుకుంటావు కదా, వ్యాపారం చేస్తావు కదా, వ్యవసాయం చేస్తావు కదా, ఈ పనులను చేయట్లేదా, సమర్పణం కృష్ణార్పణం 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 అనుకుని చేయదే సర్వకర్మ ఫలత్యాగం. తతఃకురు యథాత్మవాన్, అలా చెయ్యి పోని. యథాత్మవాన్ అన్నాడు, అది ముఖ్యం. అలా చేయాలంటే ముందు ఈ యథాత్మవాన్ అనేది మనకు అర్థం కావాలి. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, యథ అంటే నియమించబడిన మనస్సు. మన మనస్సును మనం నిగ్రహించుకోవాలి. సాధారణంగా మనస్సు అలా ఒప్పుకోదు. అందుకని ఏం చేసినా ఏమిచ్చినా ఎవరి దగ్గర ఏం పుచ్చుకున్నా కృష్ణార్పణం అనాలి అంటే మనస్సు నిగ్రహించుకోవాలి. యథాత్మవాన్ అంటే అర్థం అది. అలాగే సర్వాన్ని పరమేశ్వర అర్పణం చేస్తే ఏ పాప పుణ్యాల ఫలితాలు మనం అనుభవించాల్సిన అవసరం లేదు, మోక్షం ఖాయం. మనం ఏమిచ్చినా ఏం పుచ్చుకున్నా కృష్ణార్పణం అనటం అలవాటు చేసుకోవడం మంచిదని గురువుగారి మాటల్లో తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకం నువ్వు చెప్తావమ్మా, అది ఎక్కడికి రామ్. నీ పేరేంటమ్మా? నా పేరు దినేష్. దినేష్, నువ్వేం చదువుతున్నావు? దినేష్ 9వ తరగతిలో చదువుతున్నాను. అవునా, ఇప్పుడు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? నేను 15వ అధ్యాయంలోని 11వ శ్లోకం చెప్తున్నా. 15వ అధ్యాయం నుండి 11వ శ్లోకం మరి చెప్తావమ్మా. యతంతో యోగినశ్చైనం పశ్చంత్యాత్మన్ వ్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంతతే తసః. దినేష్, శ్లోకాన్ని బాగా చెప్పావు. గురువుగారి ద్వారా తాత్పర్యం తెలుసుకుందామా? తెలుసుకుందాం. మరి వెళ్ళి కూర్చోమా. అబ్బాయి చదివిన శ్లోకం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. ఇందులో లౌకికమైన విషయం కాకుండా మనం ధ్యానం ద్వారా భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవడం ఎలాగా, ఎంతోమంది తపస్సులు చేసి భగవంతుణ్ణి తమకు కావలసిన రూపంలో సాక్షాత్కరింపజేసుకున్నారు, కావలసిన రూపంలో. రాముడు అంటే రాముడే, కృష్ణుడు అంటే కృష్ణుడే, ఎలా అంటే అలాగా. అవన్నీ మనకు పురాణాల్లో చదువుతూ ఉంటే కొన్ని అపూర్వంగా ఆశ్చర్యంగా ఉంటాయి. వాళ్ళంత గొప్పవాళ్ళం మనం అవుతామేమిటి అని ఆ పుస్తకానికి ఒక దండం పెట్టి కూర్చుంటాం. ఇంకొంతమంది అలాగే రాస్తారు పురాణాల్లో, మనం నమ్మక్కర్లేదంటారు. ఈ రెండు విధానాలు తప్పులే. అవి ఎవరో కావాలని రాసుకున్నావు కాదు, పురాణాల్లో ఉన్నవన్నీ పరమసత్యాలు. కొన్ని వాస్తవంగా చరిత్రలు, కొన్ని ఏమో కథని ఒక తత్వాన్ని చెప్పడానికి ఒక కథారూపంలో చెప్పినవి. ఏదైనా మంచిదే కదా, ఒక తత్వాన్ని చెప్పడానికి ఒక కథ చెబుతారమ్మా, అదేనా మనం గ్రహించాల్సిందే కదా. అందుకని పురాణాలను ఎప్పుడు విమర్శించకూడదు, కొట్టిపారేయకూడదు. కానీ మన ఆ ప్రయత్నం మనం చేయడం ఎలాగా, ఇది చెబుతున్నాడు. కొందరు అందరికీ సాధ్యం కాదయ్యా, కొందరికే అవుతుంది. ఎలాగా? యతంతో యోగినశ్చైనం పశ్యంత్య ఆత్మన్యవస్థితం యతంతో ప్యకృత ఆత్మానక నేనం పశ్యంత్యచేతసక. ఎందువల్ల ధ్యానం చేసినప్పటికీ భగవంతుడు దర్శనం లభించదు? ఎక్కడ మనిషి దెబ్బతింటూ ఉంటాడు, ఆ దెబ్బతిన్న తర్వాత ఏదో కొంత ప్రయత్నం చేసి అబ్బే ఆ దేవుడు లేడు ఏం లేదండి ఊరికి చెప్తూ ఉంటారు అవన్నీ, నేను ఎంత పడి చేసానండి దేవుడి కోసం అంటాడు. పైగా ఏమంటాడంటే, ఏమిటోనండి ఆ కుటుంబంలో నేను ఆ దేవుడు గొడవ మొదలెట్టినప్పటి నుంచి అన్నీ కీళ్ళు జరిగాయండి అంటాడు. దేవుడు గొడవ మొదలెడితే కీళ్ళు జరుగుతాయి ఎక్కడైనా? ఒకవేళ జరిగాయి అనుకుంటా దానికి దేవుడు కారణం అవుతాడా? మనకి దైవభక్తి అనేది ఉందంటే అంతో ఎంతో మేలు జరుగుతుంది, కానీ కీడెందుకు జరుగుతుంది అసలు? అంటే ఏవేవో కారణాల వల్ల జరిగే వాటి కారణాలు తెలుసుకోవడం మానేసి, అలా జరగడంలో తన లోపాన్ని ఒప్పుకోవడం మానేసి దేవుడి మీద గెంటేస్తాడు. దేవుడు కనపడ్డ కదా ఏమి మాట్లాడుతున్నావు అని అడగడు కదా మరి దేవుడు. అందుకని దేవుడు లోకం మనకి అదే ఇక్కడ చెబుతున్నాడు. కొందరు సరైన ప్రయత్నం చేయరు, చెయ్యక నేను దొరకలేదంటారు, నేను సిద్ధంగా ఉన్నాను ఇక్కడ. కానీ వాళ్ళ ప్రయత్నం సరిగ్గా లేకపోతే ఎలా దొరుకుతుందండి? ఏదైనా దొరకదు కదా. యతంతో యోగినశ్చ
ఏనం పశ్యంతి ఆత్మని అవస్థితం. కొందరు యోగులైన వాళ్ళు ఎతంతక బాగా తీవ్ర ప్రయత్నం చేసి ఆత్మని అవస్థితం తమలోనే ఉన్న దేవుణ్ణి దర్శిస్తారు. ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఎంతకే మనలోనే. ఎక్కడున్నాడు? మనలో. ఈ హారం వేసుకుంటే మనం ఈ పతకం ఎక్కడికి వస్తుందో అది దైవస్థానం, హృదయం. అక్కడ కూడా ఏ రూపంలో ఉంటాడో తెలిస్తే ఏకారం ఉంటే కొలుతుంది. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట త్వం స్వాచ్ఛరీరాత్ ప్రవృహేత్ ముంజేది వేషీకాం ధైర్యేణ. కఠోపనిషత్తులు చెబుతారు దీన్ని. ఉన్నాడయ్యా, నీకు ధైర్యం ఉంటే పట్టుకో. లేడంటేమిటి? మన శరీరంలో, మన హృదయంలో బొటన వేల ఆకారంలో దేవుడు ఉన్నాడు. అంగుష్టమాత్ర పురుష అంతరాత్మ, అంతరాత్మ రూపంలో, బొటన వేల రూపంలో ఒక తేజోమయమైన రూపం వెలుగొందుతుంది. ఆ తేజస్సే మొత్తం శరీరానికి శక్తిని అందిస్తుంది అని నాసా వాళ్ళు ప్రయోగాల్లో నిరూపించారు. శరీరంలో నాభికి పైభాగంలో, హృదయానికి దిగువ భాగంలో ఉండే ఒక ప్రాంతం నుంచి, ఒక కణం నుంచి విపరీతమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగు మీదే శరీరం అంతా ఆధారపడి ఉంది. ఆ వెలుగు ఏమిటో మాకు తెలియదు అన్నారు. చివరికి దానికి దైవకణం అని పేరెట్టారు. తెలియదు కాబట్టి వాళ్ళే పెట్టారు, డివైన్ సెల్ అని పెట్టారు. మరి డివైన్ సెల్ అంటే ఏమిటి? ఈ డివైన్ సెల్ ఎప్పుడో వచ్చింది మనకి. సరిగ్గా ఇక్కడి నుంచి జాయినడు. అదో నిష్ఠ్యా వితస్థ్యాంతే నాభ్యాముపర తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వశ్యాయతనం మహతు సంతతకం శిలాభిస్తులంబత్ యాకోశ సన్నిభం అనే మంత్రపుష్పంలో చెబుతారు. ఇక్కడ మెడ కింద చిన్న గుంటలా ఉంటుంది. ఇక్కడ బొటన వేలు పెట్టుకుని ఇక్కడికి జాయినడు. మళ్ళీ బొడ్లో ఇక్కడ చిటికిన వేలు పెట్టుకుని పైకి జాయినడు. ఈ రెండు జాయిన్లు కలపండి. సరిగ్గా ఈ ప్రదేశానికే మనం ఆడవాళ్ళు మంగళసూత్రాలు వేసుకున్నా, మగవాళ్ళు హారం వేసుకున్నా ఇక్కడికి వస్తాయి. సరిగ్గా అలా వచ్చేలా వేసుకోవాలి. అంటే ఈ పథకం ఉద్దేశం బంగారం పథకం పెట్టినా, రాగి పథకం పెట్టినా, ఏ దేవుడు బొమ్మ పెట్టినా, ఏమీ పెట్టకపోయినా సరే అది దేవస్థానం, అదే తిరుపతి, అదే ఆనందనిలయం, అదే గర్భగుడి. ఈ హృదయస్థానం ఇక్కడి నుంచి సరిగ్గా జానుడు, ఇక్కడి నుంచి పైనుంచి జానుడు, ఈ మధ్యలో ఉన్న స్థానం అది మన శరీరంలో ఉన్నాడు ఆయన. దాన్ని ఎలా దొరుకుతాడు? యతంతః, బాగా ప్రయత్నం చేయి, బాగా ప్రయత్నం చేయి. వేదాంత గ్రంథాల్లో ఓ మాట చెబుతాడు, తలుపు ఎప్పుడూ తడుతూనే ఉండే వాళ్ళకి ఏదో ఒక రోజు తెరుచుకుంటుందంట. ఓ ఇంటి ముందు నుంచి తలుపు కొడుతూ 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 ఉంటే ఎంత కోపం ఉన్నా మన మీద తీయొద్దు అనుకున్నా చివరికి ఆ కోపం చూపించడానికైనా తలుపు తీస్తారు. చూసుకోండి లెక్క. మనం ఎవరు, మనం గెట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, మనం వస్తే వాళ్ళు తలుపు తీయొద్దని నిర్ణయించుకున్నారండి. అక్కడే నుంచి అలాగే కొట్టి అలాగే కొట్టి అలాగే కొడుతుంటే ఒక్కసారి తిట్టడం కోసం తలుపు తీస్తారు. అవునా? కోపం వచ్చి అప్పుడు ఏదో మనం ఏదో శుభవార్త చెప్పామనుకో, దా అంటారు వెంటనే. వెంటనే కలిసిపోయింది. అప్పుడు వాళ్ళే అనుకుంటే తిడదాం అనుకున్నాం, తలుపు దిగాను, కొట్టేద్దాం అనుకున్నాను అసలు, కానీ గుడ్ న్యూస్ చెప్పింది నాకు శుభవార్త. ఇలా కలిసిపోతారు మనుషుల మనసులో ఏముందమ్మా తేలిగ్గా. అంటే వేదాంతంలో చెబుతారు, తలుపు ఎప్పుడూ తడుతూనే ఉండే వాళ్ళకి ఏదో ఒక రోజు తెరుచుకుంటుంది అన్నట్టు ఒక ఋషి. పక్కన ఇంకో ఋషి ఏమన్నా తెలుసా, నీ తలకాయ వెర్రి మాట చెబుతున్నావు, ఆ తలుపు ఎప్పుడు మూసుకోలేదు, తెరిచే ఉందన్నట్టు. ఇదే వేదాంతం. అసలు ఆ తలుపు ఎప్పుడు మూసుకోలేదయ్యా, తెరిచే ఉందంటే భగవంతుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు మనం కనపడడానికి. ఆయన కనపడకుండా తలుపులు మూసింది మనమేనండి. రకరకాల చదువులని, ఉద్యోగాలని, వ్యాపారాలని, సంసారాలని, వ్యామోహాలని, ధన కనక వస్తు వాహనాలని పెట్టేసుకునే రకరకాల కాంక్షలు ఆయన కనపడేయకుండా తలుపులన్నీ బిగించి బాగా తాళాలేసింది మనమే. ఇవి తీస్తే ఆయన కనపడతారు. ఈ వాంఛలు పెట్టుకున్న చోట వెంకటేశ్వర స్వామి ఉండడు. అందుకని యతంతకాపి అకృతాత్మానక నయనం పశ్యంతి అచేతసహ. వీళ్ళు అకృతాత్మానులు, అలాగే అచేతసులు. అందుకే నన్ను చూడలేకపోతున్నారు. అకృతాత్మానులు అంటే అపరిశుద్ధులు. ముందు శారీరక పరిశుభ్రత ఉండాలి. భగవంతుడిని దర్శించాలంటే ధ్యానం చేయాలన్నా, తపస్సు చేయాలన్నా, జపం చేయాలన్నా, పూజ చేయాలన్నా ముందు స్నానం చేయాలి. శుభ్రంగా స్నానం చేయాలి. ఏదో రెండు చెంబులు దెమరించుకోవడం కాదు, శాస్త్రం కోసం కాదు, శాస్త్రం కోసం కాదు, శరీరం కోసం శుభ్రంగా చేయాలి. శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. అప్పుడే మనస్సు నిలబడుతుంది. కాస్త ఒక ఒళ్ళంతా చిటపట్లాడిపోయి దురదలు పుడుతుంటే భక్తి ఏమిటమ్మా ఎలా నిలబడుతుంది? ఏదో మొక్కుబడికి చేసామని చేయకూడదు. అకృతాత్మ అనక అంటే అర్థం అది. వాడి శరీరాన్ని వాడే సరిగ్గా కాపాడుకోవట్లేదు, అశుభ్రంగా ఉన్నాడు. అక్కడ జిడ్డు కారుతున్నాడు, చెమట కొడుతున్నాడు, వచ్చి దేవుడు పూజ అంటాడు, నాకు కూడా కంప కొడుతుంది అంటాడు దేవుడు అక్కడ. అందుకని శుభ్రంగా ముందు స్నానం చేయాలి, బట్టలు మార్చేసుకోవాలి. ఏదో మన కులాచారాలను బట్టి, మన పద్ధతిని బట్టి బట్టలు కట్టుకుంటాం. అందరూ పంచే కట్టాలని ఏం లేదు, వీలు బడి చేసుకుంటాం, ఏం పర్వాలేదు. అంతేకాదు అచేతసహ అంటే అవివేకంతో చేయకూడదు, మనస్సు పెట్టి చేయాలి, విచక్షణ జ్ఞానంతో చేయాలి. ఎదురుగా ఉన్నది ఏదో ఇత్తడి విగ్రహం అనుకుని చేయకూడదు, దేవుడు అనుకుని చేయాలి. యద్భావం తద్భవతి. మనకి ఇష్టమైన వాళ్ళు కొద్దిగా ఇచ్చినప్పటికీ మనకేమనిపిస్తుంది, పర్వాలేదు చాలు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వేమి ఇచ్చినా చూడ నాకు ఎక్కువే అంటాం చూడండి.
మనకి ఇష్టం లేకపోతే ఏమి ఇచ్చినా తక్కువగానే ఉంటుంది. అంటే ఎక్కువ తక్కువ అనేది వస్తువుల్లో లేదు, మన ఇష్టంలో ఉంది, తెలిసిపోయింది కదా. భగవంతుడు కూడా అంతే. నువ్వు ఇష్టపడితే నువ్వు ఆయన భగవంతుడు అనుకుంటే విగ్రహమే వెంకటేశ్వరుడు అవుతాడు. నువ్వు ఇష్టపడలేదనుకో వెంకటేశ్వరం కూడా విగ్రహం అయిపోతాడు. నీకు నేను అక్కర్లేదు రా అబ్బాయి, నేను బొమ్మనే అన్నావు, బొమ్మలాగే ఉంటాను బాని అంటాడు. మన జీవితం కూడా బొమ్మ అయిపోతుంది. వివేకంతో చేయడం, పరిశుద్ధంగా చేయడం అనేది మనం అలవాటు చేసుకుంటే దైవ సాక్షాత్కారాన్ని మనం పొందొచ్చు. ఈ వయస్సు నుంచే ప్రయత్నం చేయొచ్చు. అది పరిశుద్ధమైనటువంటి శరీరంతో అలాగే పరిశుద్ధమైన మనసుతో పూజను చేయాలని గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. తరువాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రమ్మ. నీ పేరేంటమ్మా? జ్వాలాలాస్య. జ్వాలాలాస్య లాస్య, మరి నువ్వు ఇప్పుడు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావమ్మా? 13వ అధ్యాయం నుంచి 11వ శ్లోకం చెప్పబోతు. మరి చెప్తావా? మై జానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. మరి చాలా చక్కగా చెప్పావు. నువ్వు చెప్పిన ఈ శ్లోకానికి అర్థం తెలుసా? తెలీదు. మరి గురువుగారితో నేర్చుకుందామా? వెళ్ళి కూర్చో. అమ్మాయి చదివిన శ్లోకం 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో. అనన్యమైన భక్తి అంటే ఏమిటో భగవంతుడు ఇందులో చెబుతున్నాడు. మయి చ అనన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. మనం భగవద్భక్తి అనేదాన్ని కలిగి ఉండాలి, పెంచుకోవాలి అంటే కొన్ని నియమాలు మనకు మనమే పెట్టుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు తినేసి, ఇష్టం వచ్చినట్టు తిరిగేసి, ఇష్టం వచ్చిన వాళ్ళతో స్నేహాలు చేసి, ఆ తర్వాత భక్తి లేదు మాకు జ్ఞానం ఒకప్పుడు ఉండేది కానీ ఈ మధ్య అంటే కుదరదు. అలా లేకపోవడానికి మనమే కారణం. భక్తి అనేది కాదు, లోకంలో ఏది కూడా దానంత దాని ఉండదమ్మా, మనం ప్రయత్నిస్తేనే ఉంటుంది. జ్ఞాపక శక్తి కొంతమంది ఏమంటారు, కొంతమందికి సహజంగానే ఉండేది పరమ అజ్ఞానం. సహజంగానే ఏమి ఉండదమ్మా, మనం పెట్టుకుంటేనే జ్ఞాపకం ఉంటాయి. ఏదైనా సరే ప్రతిదాన్ని జ్ఞాపకం పెట్టుకుందుకు ఒక విధానం ఉంది, ఆ విధానం పాటించాలి. అయితే ఆ జ్ఞాపకం పెట్టుకునే స్థితిలో మెదడు శక్తిని బట్టి తేడాలు ఉండొచ్చు. అందుకని ఏమీ ప్రయత్నం చేయకుండానే, ఏ జ్ఞాపకం పెట్టుకోకుండానే అలా చెప్పిందల్లా ఆయన గుర్తుంటుంది అనేది కేవలం అజ్ఞానం, అది నిరూపించగలిగే విషయం కాదు. అలాగే ఏదైనా సరే భక్తి, జ్ఞానం, వైరాగ్యం సమస్తం మనం పెట్టుకుంటేనే ఉంటాయి, మనం ప్రయత్నిస్తే పెరుగుతాయి, మనం ఊరుకుంటే పోతాయి. ఆ ప్రయత్నం ఎలా చేయాలో చెబుతున్నాను. మయిచ అనన్యయోగేన భక్తి అవ్యభిచారిణి. వ్యభిచారము అంటే ధర్మాన్ని అతిక్రమించడం, అవ్యభిచారము అంటే ధర్మానికి కట్టుబడి ఉండడం, ఒకే వ్యక్తికి ఒకే పద్ధతికి జీవితానికి అంకితమై ఉండడం, అదే అవ్యభిచారం. అలాగే భక్తి విషయంలో కూడా మనం ఏం చేయాలి, ఒక పద్ధతికి కట్టుబడి ఉండాలి, దాన్నే సంప్రదాయం అంటారు. మనకి కులాచార సంప్రదాయాల ప్రకారం ఇంటికి ఒక పద్ధతి ఉంటుంది. మన ఇంట్లో ఏదో ప్రత్యేకంగా ఓ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, ఓ పద్ధతిలో చేస్తారు పెద్దవాళ్ళు, ఆ పద్ధతిని మనం అనుసరించడమే. అందులో ఏదన్నా అమానవీయమైన అంశం, అమానుషం అంటారు చూడు, మనుషుల్ని అవమానించి ఉంటే మనం వ్యతిరేకించవచ్చు. ఇదేమిటిది, ఇదేం సంప్రదాయం, మనుషుల్ని అవమానిస్తున్నారు అని వ్యతిరేకించు. ఏమి లేనప్పుడు ఎందుకు వ్యతిరేకించాలి? కొంతమందికి అర్థం కాక వ్యతిరేకించడం, కొంతమందికి ఎవరో బయట మాటలు విని వ్యతిరేకించడం, బయట ఎవరో ఏదో చెప్తాడు ఆ మాటలు వినడం, ఇంట్లోకి వచ్చి దెబ్బలాడడం, పూజ ఇలా చేయకూడదురా అలా చేయాలట, అసలు పూజ ఎలా చేయాలో మీ ఇంట్లో పెద్దవాళ్ళు మీకు చెప్పినట్టుగా మేము ఎవరైనా చెప్తే కుదరదమ్మా, అది మీ పెద్దవాళ్ళు మీకు చెప్పిందే లెక్క. మీ సంప్రదాయం ఒకటి ఉంటుంది, కులానికి ఒకటి ఉంటుంది, ఈ దేశంలో కుటుంబానికి ఒక సంప్రదాయం ఉంటుంది. మా తాతల కాలం నుంచి ఇలా చేస్తున్నామండి కనీయడమే, కానీ ఏదో ఇంకొకళ్ళ పూజ ఏదో చూడడం, వచ్చి మన ఇంటి దగ్గర మాట్లాడడం అలా పనికిరాదమ్మా. అందుకే అవ్యభిచారిణి అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మతం మారడం కానీ ఆచార సంప్రదాయాలు మార్చుకోవడం కానీ మనం చేయకూడదు. అందుకే వివాహాలు చేసుకుంటే మన కులాచార సంప్రదాయాల ప్రకారమే వివాహాలు చేసుకోవాలి, లేకపోతే ఈ ఆచారాలు నిలబడవు. అంటే అవ్యభిచారిణి భక్తి అంటే అనన్యయోగి అని, అనన్యయోగం అంటే అర్థం ఒకే దేవుణ్ణి ఆరాధించండి ఇంకే దేవుణ్ణి పెట్టద్దని కాదు, అలాంటి పొరపాటు అర్థాలు తీయకూడదు. మనం హిందువులు, మనం కృష్ణాష్టమి, దసరా, శివరాత్రి, శ్రీరామనవమి, రథసప్తమి అన్ని పండుగలు జరుపుకోవచ్చు. ఇక్కడ మరి అనన్య యోగేనా అంటే అనవసరంగా ఇతర లౌకిక చింతలు లేకుండా, ఎందుకంటే మనం పూజ దగ్గర కూర్చుంటాం, దేవుడి గురించిన స్తోత్రం ఏదో తీసుకుంటాం, మనం విష్ణు సహస్రం లలితా సహస్రం 10 నామాలు కాగానే రే బడి చలవిస్తే బాగుండు, ఊరికే చదవమని చంపేస్తున్నారు ఇక్కడ, చదివితే ఏమవుతుందో తెలియదు, మూసేయిచ్చా అనుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు. కనపడగానే ఇంత విష్ణు సహస్రం చదువుతున్నాం, ఒక సహస్రార్చి సప్తజహువహ అమ్మయ్య సహస్రార్చి నామం వచ్చిందంటే ఇంకా 2 నిమిషాలు అయిపోతుంది. అలాగే లలితా సహస్రం చదివి అనుకో, చైతన్యార్జమారాజ్య చైతన్య కుసుమ ప్రయాణగా అయిపోతుంది, ఇంక 2 నిమిషాల్లో అయిపోతుంది. అమ్మ చైతన్యార్జం వచ్చేస్తే బాగుండు, సహస్రార్చి వచ్చేస్తే బాగుండు, అయిపోతుంది వెళ్ళిపోవచ్చు. ఇలా ఎన్ని ఏళ్ళు చదివినా ఒకటి ఇది.
ఇది అనన్య యోగం అంటే ఇతర ఆలోచనల మీదకి మనసు పెడితే మళ్ళీ లాక్కు రావాలి దాన్ని. మనస్సును మనం నడిపించాలి, మనస్సు మనల్ని నడిపించకూడదు. గుర్రం బండిని నడిపించాలమ్మా, గుర్రం నడుస్తూ ఉంటుంది, ఆ గుర్రాన్ని ఒక సారథి నడిపిస్తాడు, ఆ సారథి గుర్రాన్ని నడిపించాలి. కానీ గుర్రం ఇష్టం ఇష్టం వచ్చినట్టు బండి, బండి ఇష్టం వచ్చినట్టు గుర్రం పెడితే బండికి ఇష్టాలు ఉంటాయా? గుర్రానికి ఇష్టం వదిలేయాలనుకో, ఏటో పోతుంది అది. అంటే మనస్సు గుర్రమైనా పగ్గాలు పట్టుకున్నట్టే కళ్ళెం మనం పట్టుకోవాలి. మనస్సు మనం చెప్పినట్టు వినాలి, మనస్సు చెప్పినట్టు మనం వినకూడదు. నాకు ఇది నచ్చదు, నాకు ఇది ఇష్టం లేదు అనకూడదు. పౌష్టిక ఆహారం అయినప్పుడు ఇష్టం లేకపోయినా తినాలి. ఇదే మనస్సును మార్చుకోవడం అంటే ఇదే అభ్యాసం చెయ్యాలి. అది కూడా భక్తి సాధన చెయ్యాలి అంటే వివిక్త దేశ సేవిత్వం, ఏకాంతంగా ఉండాలి ఎక్కువ. మీరు ఈ వయస్సు నుంచి అలవాటు చేసుకోండి, కానీ ఈ వయస్సులో అరగంట మించి ఏకాంతంగా ఉండకూడదు. మీ మనస్సు తినగా ఉండదు, తిక్క మనస్సు అది. మా మనస్సు వేరు, మీ మనస్సు వేరు. మీరు అరగంట మించి ఏకాంతంగా ఉండకూడదు. ఎప్పుడు తల్లిదండ్రుల మధ్యలో ఉండాలి ఖచ్చితంగా, లేదు పాఠశాలలో ఉపాధ్యాయులు అందరి మధ్యలో ఉండాలి. మీరు ఏకాంతంగా ఓ రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు చేసిన గంటల తరబడి కూర్చుంటే ప్రమాదం అది, రాకుండా పిచ్చి ఆలోచనలు అనేవి వస్తాయి. కానీ మీరు కూడా ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి. సెల్ ఫోన్ లేకుండా, టీవీ లేకుండా ఒక అరగంట సేపు మన చదువు మనం చదువుకోవడం, లేకపోతే మనలో మనమే ఉన్నామో వెంకటేశయ్య అని ధ్యానం చేసుకోవడం. ఒక అరగంట పెంచకూడదు మీ వయసుకి, అంతే. పెరిగిన కొద్దీ పెంచుకోవచ్చు. అరతిర్ జన సంస్థది, ఎక్కువగా జనసాంగత్యాన్ని కోరుకోవద్దు అన్నాడు. భక్తి పెరగాలంటే కావాల్సింది ఇది, ముఖ్యంగా పెద్దవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మీరు పిల్లలు జనసాంగత్యంలో ఉంటారు తప్పదు, అది మీరు కూడా అలా తగ్గించుకుంటే మంచిది. మన స్నేహితులు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఎప్పుడు ప్రాణ స్నేహితులు అనేవాళ్ళు ఇద్దరు ముగ్గురు దాటకూడదమ్మా. మనకు ఆపద వచ్చిందంటే వాళ్ళకి చెప్పక్కల, వాళ్ళకి హృదయానికి తెలిసిపోతుంది, పరిగెత్తుకు వచ్చేస్తారు. ఏమిటరా నాకు ఏదో నేను కల వచ్చిందిరా, నీకు ఏదో అయిందని అంటాడు వచ్చేసి. అది ప్రాణ స్నేహం అంటే, మనకి చెప్పడం వచ్చేస్తాడు. అలా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు స్నేహితులు చాలామంది ఉంటారు. అందుకే ఆ మాటి మాటికి జనసాంగత్యం కోరుకోకు, వీలైనంత వరకు ఏకాంతంగా ఉండు, మనస్సునే నిగ్రహించుకో, ఒక ధర్మానికి కట్టుబడి ఉండు, ఇది భక్తికి మార్గం అని చెప్పారు. ఎంత చక్కగా మార్గాన్ని వేసి చూపించాడో చూడండి, నడవడం మన పూచి అది. ఒకే ధర్మానికి కట్టుబడి ఉండటం భక్తి అని గురువుగారి ద్వారా నేర్చుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రామ్. నీ పేరేంటమ్మా? లిఖిత్ రామ్. లిఖిత్ రామ్, రామ్ ఇప్పుడు నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? నేను 14వ అధ్యాయంలోని 7వ శ్లోకం చెప్పబోతున్నాను. మరి చెప్తావా? రజో రాగాత్మకం విత్తి తృష్ణ సంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. లిఖిత్ రామ్, నువ్వు చెప్పిన శ్లోకానికి అర్థం అంతరార్థం తెలుసా? తెలియదు. మరి గురువుగారు చెప్తారు, విందామా? వెళ్ళి కూర్చోమా. అబ్బాయి చదివిన శ్లోకం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలోది. ఇందులో సత్వగుణం, రజోగుణం, తమోగుణం గురించి, అందులో ఉండే భేదాల గురించి చాలా విస్తృతంగా వివరిస్తాడు పరమాత్మ. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబద్ధాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఇప్పుడు వాట్సాప్లు, ఫేస్బుక్లు, టిక్ టాక్లు వచ్చాక బాగా చెప్పుకోవలసిన మాట ఇది. శేషాచలం కొండల్లోనే జరిగింది, తిరుపతిలోని కుర్రాడు కొత్త రకం వీడియో తీయాలి. ఎవరు తీయింది? అందరికి చూపించాలి. బోల్డ్ లైకులు రావాలి నాకు, బట్టను వేళ్ళు పైకి లేవాలి. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాడు, ఓ జెండ కూడా పట్టుకెళ్ళాడు. అక్కడ ఏదో రాళ్ళ కొట్టో రప్పల కొట్టో కనపడింది, అది ఎక్కేసేసాడు, దాని మీద పెట్టాడు, లైఫ్ పూర్తి చేసుకున్నాడు. ఈ ఈయన ఎవరు డ్యాన్సులు ఆడాడు, పాటలు పాడాడు, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ వచ్చినప్పుడు దారి తెప్పేశాడు, మొత్తం శేషాచలం అడవుల్లో తిరుగుతున్నాడు. అప్పుడు కూడా మళ్ళీ అతను ఆ టెక్నాలజీయే కాపాడింది, ఫ్రెండ్స్కి ఆ లొకేషన్ షేర్ చేశాడు. అంటే కాపా ప్రమాదం, ప్రమోదం అనేది వస్తువులో లేదు, మన మనస్సులో ఉంది. అతన్ని అతను దెబ్బతీసింది ఆ ఫోనే, అతను రక్షించింది ఆ ఫోనే. ఇదే ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ తృష్ణ సంగ సముద్భవం అంటే అర్థం తృష్ణ ఓపించి కోరిక, సంఘ సముద్భవం సాంగత్యం అంటే ఈ వీడియో ఇప్పుడు ఈ గుట్టల మీద రప్పల మీద మధ్యలో జెండా పెట్టిన వీడియో ఉందే, ఇది పంపిస్తే 100 మంది ఆయనకి, 1000 మంది ఇలాగా బట్టన వేళ్ళు పైకి లేపారనుకో, 1000 లైక్డ్ మీ అని చెబుతాడు అనమాట. ఎంతసేపు అమ్మా ఈ ఆనందం ఆలోచించండి, ఇవాళ మీరు అందరూ చేస్తున్న పని ఎంతసేపు ఇది? 1 నిమిషం అంతేనా? 1 నిమిషం. అందులోనే మన పక్క వింటున్నవాడు కూడా వాడికి ఇష్టం ఉండదు ఇది, నిన్ను 1000 లైక్ చేయడం వాడికి ఇష్టం ఉండదు. నేను మొన్నోడు పెట్టా 2000 లైక్ మీ అంటాడు వాడు. వెంటనే ఈర్ష్య అంటే ఇదేనమ్మా, వీడు ఊరుకోడండి విన్నవాడు, నేను పెట్టింది చూద్దా, నువ్వు బా బోర్డ్ వీడియో అంటాడు వీడి. ఇక్కడ గొడవ వచ్చింది, మనం చేసే పనులన్నీ ఇవే. అదే చెబుతున్నాడు కృష్ణుడు, రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం. రజోగుణం అంటే ఇదే. రాగాత్మకం, రాగం అంటే ఇష్టం, నాకు అది ఇష్టం ఇది ఇష్టం, నేను ఇలా చేస్తా అలా చేస్తా. మంచి పనులు చేయబోయే పిచ్చి సాహసాలు దేనికి?
ఏడు మంది అన్నం లేక బాధపడుతున్నారు, వెళ్ళి అన్నం వడ్డించచ్చుక. అంచేతన మన మనస్సు రాగం అంటే ఇష్టం మంచిది కానీ ఏమిటి ఇష్టం? నువ్వు కొంప ముంచే ఇష్టమా, కొంప నిలబెట్టే ఇష్టమా? అది తేల్చుకోకుండా నాకు ఇష్టం అంటే అంచేత రజోగుణం పెరిగినప్పుడు ఎప్పుడు జాగ్రత్త పడాలంటే మన ఇష్టాలు మంచివే కానీ ఇష్టం దేనికి దారితీస్తుంది? తృష్ణ, అది తృష్ణ కింద మారిపోకూడదు. సంఘ సముద్భవం, ఎప్పుడు 100 మంది మెచ్చుకోవాలి, 1000 మంది మెచ్చుకోవాలి, నాకు బాగా లైకింగ్స్ రావాలి, యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి. అసలు నీకు ఈ వయసులో సంపాదన దేనికి పని లేక చెడిపోవడానికి తప్పితే వాళ్ళు డబ్బులు వచ్చాయనుకుందామా, 1000 2000 దేనికి డబ్బులు ఏం చేసుకుంటావు? అప్పుడే తల్లిదండ్రుల దగ్గరకి ఆ యారా నేను చెప్పడానక తన్ నిబద్ధనాతికౌంతే అదే చెబుతున్నాడు. ఇది ఈ రజోగుణమే, ఈ కోరికలే, ఈ పిచ్చి వేషాలే మనుషుల్ని బంధించేస్తాయి. ఎలాగా కర్మసంగేన దేహినం, దానికి బందీ అయిపోతాడు. ఇవాళ మీరు సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ పట్టుకున్న వాళ్ళందరినీ చూడండి, ఒక్క క్షణం ఇలా తల పైకెత్తితే ఉంటామా? మా చిన్నతనంలో ఎవరైనా పెద్దవాళ్ళు మాకు తలంచు కూర్చో అంటున్నారు. ఇవాళ పిల్లలు ఎవరికీ తల వంచుకోమని చెప్పక్కల, అందరూ తల వంచుకునే ఉంటున్నారు. ఇలాగ తెంచుకోవలసింది పెంచుకోవలసింది చెబుతున్నాడు. తృష్ణా సంఘ సముద్భవం తన నిబద్ధనాదిక ఉంటే కర్మసంఘేన దగిన మనుషులు ఈ స్మార్ట్ ఫోన్ల పేరు మీద ఈ రకరకాల వ్యాపకాలు పెంచేసుకుని ఖాళీ లేకుండా చేసేసుకుని చివరికేమో చదువుకుంటామని చెప్పి లోపల తలిపేసి లోపల మాత్రం ఫోన్లో ఇదే పని. సమాచారం సదాచారం అన్నీ కూడా మనని బంధించకూడదు, మనని విముక్తుల్ని చెయ్యాలి. అది భగవద్గీత సారాంశం. సమాచార సేకరణ మనకి జ్ఞానాన్ని అందించాలి కానీ మనల్ని బంధించకూడదు అని గురువుగారి మాటల్లో తెలుసుకున్నాం కదా. ఇలాంటి చక్కటి విషయాలను మనకు తెలియజేస్తున్న గురువుగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. గురుగారు, చాలా మంచి విషయాలు మాకు తెలియజేసిన మీకు ధన్యవాదాలు. గురువుగారు, అత్యాధునిక జీవితానికి ఉపయోగపడేవి, ఆధునిక జీవితంలో ఆందోళనల్ని తొలగించేవి ఎన్నో విషయాలు భగవద్గీతలో ఉన్నాయి. ఇదే బాలవికాసం. ఈనాటి భగవద్గీత బాలవికాసం కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.